ఇండియాలో ఉండే ప్రతి ఒక్కరి జీవితంతో టాటా కంపెనీకి ఉన్న అనుబంధం అంత ఇంత కాదు. బజారుకి వెళ్ళేందుకు ఓ కారెక్కితే అది టాటా. మనం అమ్మే సరుకు ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేయాలంటే టాటా ట్రాన్స్పోర్ట్ వెహికల్. మనం ఎక్కడైనా స్టే చేయాలంటే తాజ్ హోటల్. మనం బట్టలు కొనుక్కోవాలంటే వెస్ట్ సైడ్ అపరల్ దుకాణాలు. నగలు కొనాలంటే తనిష్క్ బంగారం అంగళ్ళు. టీ తాగాలంటే టాటా టీ. ఇంతెందుకు, మన గంజి తాగాలన్నా కూడా టాటా సాల్ట్ రెడీగా ఉంటాయి. ఇలా ఎన్నని చెప్పాలి. సాల్ట్ నుంచి సాఫ్ట్వేర్ దాకా, స్కిల్ నుంచి స్టీల్ దాకా, టాటా గ్రూప్ తమ 100 రకాలకు పైగా ఉత్పత్తులతో భారతదేశాన్ని ముంచెత్తింది. లాభాలను ఆర్జించడం కాదు, ఆ వచ్చిన లాభాల్లో 3/2 సొమ్మును తిరిగి పేద ప్రజల ప్రయోజనాలకు వెచ్చించింది. ఓ మనసున్న వ్యాపార సంస్థగా ప్రపంచంలో మరే వ్యాపార సంస్థ సంపాదించలేని పేరు తెచ్చుకొని భారతీయుడి మనసు దోచుకుంది. 103 బిలియన్ డాలర్ల వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించి గెలిచి నిలిచింది, నిలుస్తోంది. ఇంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఈ టాటా వారసులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, కాస్తంత లోతుగా తెలుసుకుందాం. సుమారు 200 ఏళ్ల క్రితం సంగతి. గుజరాత్లోని పార్సీలో ఓ పురోహితుల ఇంట్లో ఓ పిల్లాడు పుట్టాడు. ఆయన పేరు నసర్వాజీ టాటా. చిన్నతనం నుంచి పూర్తిగా చలాకీగా ఉండే ఈ కుర్రాడికి ఓ పురోహితుడుగానే తన జీవితం పూర్తి కాకూడదు అన్న కోరిక ఉండేది. ఏదైనా సాధించాలి అన్న పట్టుదల ఉండేది. దీంతో ఈయన తన 20 ఏళ్ల వయసులో తన గ్రామం నుంచి బయలుదేరి ముంబై చేరుకున్నారు. ఈయనకు 17వ సంవత్సరంలో పెళ్ళైంది. ఆ తర్వాత 7 ఏళ్లకే ఓ బిడ్డ కూడా పుట్టేశాడు. ఈయన భార్యని, కొడుకు జంషెడ్జీ టాటాను తీసుకుని ముంబై వచ్చేశారు. అక్కడ రైతుల దగ్గర నుంచి పత్తి కొని దాన్ని ఎక్స్పోర్ట్ చేసే బిజినెస్ పెట్టాడు. అయితే అతని బిడ్డల్ని మాత్రం చక్కగా చదవాలని చెప్పేవాడు. వారి చదువు కోసం తన సంపాదనలో అధిక భాగం ఖర్చు పెట్టేవాడు. కొన్నేళ్లకు జంషెడ్జీ టాటా చదువు పూర్తి చేసుకున్నారు, ఇంటికొచ్చారు. అదే సమయంలో నసర్వాజీ టాటా తన కాటన్ వ్యాపారాన్ని విదేశాలకు విస్తరించాలనుకున్నాడు. కాటన్కు బాగా డిమాండ్ ఉండే హాంకాంగ్లో ఓ బ్రాంచ్ ఓపెన్ చేసి దాన్ని నిర్వహించాలని కొడుకుని హాంకాంగ్కు పంపించాడు. ఆ వ్యాపారాన్ని జంషెడ్జీ చక్కగా నిర్వహించారు. కొంతకాలం తర్వాత అక్కడ వ్యాపారం కోసం సిబ్బందిని ఏర్పాటు చేసి జంషెడ్జీ టాటా తన కుటుంబంతో సహా ఇండియాకు తిరిగి వచ్చేశాడు. 1901లో ఇండియాకు వచ్చిన తర్వాత ఆయన ఓ స్టీల్ కంపెనీ ఏర్పాటు చేశాడు. 6 ఏళ్ల తర్వాత దానికి టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీగా పేరు పెట్టాడు. ఇదే భారతదేశంలో మొట్టమొదటి స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా పేరు పడింది. అటు తర్వాత ఆయన ముంబైలో మొట్టమొదటి 5-స్టార్ హోటల్ నిర్మించారు. జంషెడ్జీ ఏ వ్యాపారం పెట్టినా సిద్ధాంతాలకు, నైతిక విలువలకు కట్టుబడి ఉండేవాడు. ఎలా అంటే, నాగ్పూర్లో జంషెడ్జీ టాటా 1874లో కాటన్ ఫ్యాక్టరీ పెట్టారు. అందులో పనిచేసే ఉద్యోగుల సంక్షేమం కోసం ఆయన అప్పట్లోనే ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. వారి పట్ల ఎంతో ప్రేమగా ప్రవర్తించేవారు. సిబ్బందికి ఎండసెగ తగలకుండా కంపెనీ కప్పు మీద వాటర్ స్ప్రేయింగ్ ఏర్పాటు చేయించారు. వారికి అప్పట్లోనే ప్రావిడెంట్ ఫండ్ ఏర్పాటు చేశాడు. దాంతోపాటు ఎవరికైనా యాక్సిడెంట్ అయితే వారికి మెడికల్ ఇన్సూరెన్స్ లాంటి పథకాలను అందించాడు. ఆ రోజుల్లోనే ఉద్యోగుల సంక్షేమాన్ని అంతగా పట్టించుకుంటూ పరిశ్రమల చరిత్రలోనే ఓ తురుపు ముక్కగా మారారు. జంషెడ్జీ పెట్టిన అన్ని బిజినెస్లలో సక్సెస్ఫుల్గా నడవడం చూసిన కొంతమంది కంపెనీలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చారు. అయితే అందుకు ఆయన ససేమిరా అన్నారు. మనం గమనిస్తే ఇండియాలో సూపర్ సక్సెస్ అయిన ఎంతోమంది ఎంటర్ప్రీనియర్లు ఏ ఒక్కరో ఇద్దరు తప్ప ఇన్వెస్టర్లను తమ వ్యాపారంలోకి అనుమతించలేదు. అదే వారి అద్భుతమైన సక్సెస్కు దారితీసింది. జంషెడ్జీ కూడా అదే బాట అనుసరించారు. అయితే అటు ఈయన నిర్మించిన స్టీల్ కంపెనీ కావచ్చు, తాజ్ హోటల్ కావచ్చు, ఇంకా కార్యకలాపాలు ప్రారంభించక ముందే జంషెడ్జీ టాటా కాలం చేశారు. ఈయన కొడుకు దొరాబ్జీ టాటా ఆయన మనసులోని కోరికలన్నింటినీ సాకారం చేశారు. తండ్రి నేర్పించిన నైతిక విలువలను పాటిస్తూ ఆయన కూడా తమ వ్యాపారాలను పరుగులు పెట్టించారు. ఆయన నేతృత్వంలో టాటా స్టీల్ ఉత్పత్తి ప్రారంభించింది. అదే సమయంలో మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది. బ్రిటిషర్లు తమ యుద్ధ ట్యాంకుల నిర్మాణంతో పాటు రైల్వే లైన్లు, తదితర నిర్మాణాలకు టాటా స్టీల్ ఉపయోగించింది. ఆ టాటా స్టీలే తమల్ని కాపాడిందంటూ ఆ తర్వాత బ్రిటిషర్లు బాహాటంగా ప్రకటించడంతో ఆ కంపెనీ రెప్యుటేషన్ ఊహించని రీతిలో పెరిగిపోయింది. 1938 దాకా దొరాబ్జీ టాటా తన కార్యకలాపాలు సాగించారు. ఆ తర్వాత తన వ్యాపారాలను తన కుమారుడు జేఆర్డీ టాటాకు అప్పగించారు. ఈ జేఆర్డీ టాటా పారిస్లో చదువుతున్నారు.
పైలట్ అయ్యారు. ఈ కారణంతోనే ఈయన ఇండియాకు వచ్చిన తర్వాత టాటా ఎయిర్లైన్స్ పేరుతో విమానాల కంపెనీని స్థాపించారు. ఆ తర్వాత దాన్ని ఎయిర్ ఇండియాగా పేరు మార్చారు. ఆ తర్వాత ఎయిర్లైన్స్ ను ప్రధాని నెహ్రూ ప్రభుత్వ రంగ సంస్థగా మార్చేశారు. అటు తర్వాత జెఆర్డి టాటా 1968 లో ఇప్పుడు టీసీఎస్ గా ఎంతో పేరు తెచ్చుకున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ టీసీఎస్ సంస్థే దేశంలో యువతకు ఉపాధినిచ్చిన అతిపెద్ద సంస్థల్లో రెండవదిగా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత కాలంలో టాటా ఆధ్వర్యంలో క్యాన్సర్ రీసెర్చ్ అండ్ ట్రీట్మెంట్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటైంది. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏర్పాటైంది. టాటా సాల్ట్ పేరుతో నిత్యావసరాలను అందించే మరో కంపెనీ ఏర్పాటైంది. జెఆర్డి టాటా నేతృత్వంలో 1952 సంవత్సరానికి 95 కంపెనీలు ఏర్పాటయ్యాయి. 1991 లో తన తరువాత తన కంపెనీల మెయింటెనెన్స్ ను జెఆర్డి టాటా తన మనబడు రతన్ టాటాకు అప్పగించారు. అప్పటిదాకా నష్టాల్లో ఉన్న ఇండియన్ కంపెనీలను విదేశాలకు చెందిన కంపెనీలు టేక్ ఓవర్ చేసేవి. అయితే టెట్లిటీ, ఫోర్డ్, ల్యాండ్ రోవర్ లాంటి నష్టాల్లో ఉన్న ఎన్నో కంపెనీలను రతన్ టాటా టేక్ ఓవర్ చేశారు. తండ్రులు తాతలు తనకు వారసత్వంగా అందించిన నైతిక విలువలే ప్రాతిపదికగా వాటిని కూడా లాభాల బాట పట్టించారు. తన చేతికొచ్చేసరికి అటు ఇటుగా 6 కోట్ల బిలియన్ డాలర్లున్న టాటా గ్రూపును కొన్ని దశాబ్దాల వ్యవధిలో 130 బిలియన్ డాలర్ల వ్యాపార సామ్రాజ్యంగా రతన్ టాటా మార్చేశారు. సుమారు 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారు. 140 కోట్ల మంది భారతీయుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ గ్రూపు సంపాదనలో 66% సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టారు. టాటా గ్రూప్ ఒక వ్యాపార సంస్థ కాదు, అది భారతీయుల సంక్షేమాన్ని కాంక్షించే ఒక ధార్మిక సంస్థ అన్న పేరు సంపాదించారు. భారతీయ వ్యాపార రంగంలో ఓ చరిత్రను సృష్టించి పద్మశ్రీ, పద్మభూషణ్ లాంటి బిరుదులు పొంది ఎంతో ఎదిగిన, నేనెప్పుడూ ఒదిగే ఉన్నా అన్న చందంగా ప్రవర్తించిన ఈ 86 ఏళ్ల ఎవర్ గ్రీన్ యంగ్ మ్యాన్ తన సోదరులకు, చెల్లెళ్లకు, భారతీయులకు సేవ చేసే భాగ్యాన్ని బదలాయిస్తూ ఆ స్వర్గసీమకు ఏగిపోయారు.